ఈ డ్రెస్ స్టిచ్చింగ్ వీడియో నేను ఇప్పుడు పెడుతున్నాను, అంటే ఓన్లీ టాప్ పార్ట్ వరకు ఇప్పుడు నేను పెడుతున్నాను డీటెయిల్డ్గా. ఇది ఇది ఇవంతా ఇది మనం ఈ సెల్ఫ్ కలర్ కాబట్టి ఇక్కడ ఇంత డిజైన్ అట్లా ఏం కనిపించట్లేదు. వేరే కలర్స్ మనం ఏదైనా ట్రై చేసినప్పుడు ఇక్కడ కాంట్రాస్ట్ కలర్స్ కానీ ఒక సైడ్ ఒక కలర్ ఇంకో సైడ్ ఇంకో కలర్ అలా ట్రై చేయొచ్చు. బాటమ్ పార్ట్ వచ్చేసరికి ఇదైతే నేను శారీ కదా తీసుకున్నాను. ఈ శారీని ఫస్ట్ బార్డర్ ఇదంతా బార్డర్ అనమాట, ఇంత బార్డర్ ఉండింది. ఈ బార్డర్ అంతా సపరేట్ చేసేసి మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఇవన్నీ కలిసి అన్నీ కట్ చేసేసి అటాచ్ చేసి తర్వాత కట్ చేసి ఇవి ఒకదానికి ఒకటి అటాచ్ చేసిన తర్వాత నేను మళ్ళీ దీనికి ఇక్కడ బార్డర్ అటాచ్ చేశాను. ఫస్ట్ బార్డర్ రిమూవ్ చేసి ఇవి కుట్టి తర్వాత ఈ బార్డర్ మళ్ళీ దీనికి అటాచ్ చేశాను అనమాట. ఈ డ్రెస్కి మొత్తం శారీ అంతా పట్టేసింది అనమాట, అంటే కొంచెం కూడా ఇంకా అసలు మిగలేదు. 5.5 మీటర్ ఇంకా కొంచెం ఎక్కువ క్లాత్ ఉన్నా పట్టేది. నేను ఇంకా జాయింట్ చేసి స్టిచ్ చేశాను, హ్యాండ్స్కి కూడా లైనింగ్ వస్తుంది. ఇదంతా చికెన్ కర్రీ వర్క్ వస్తుంది, అక్కడక్కడ చిన్న చిన్న ఇట్లాగా సీక్వెన్స్ వర్క్లా వస్తుంది. నైట్ టైమ్స్కి అయితే చాలా బాగుంటుంది ఇది. సో నేను యాక్చువల్గా ఎందుకు ట్రై చేశానంటే ఇక్కడ ఒక పిక్ ఉంది కదా, ఇది నేను మీషోలో చూసానమాట. మీషోలో చూస్తే బాగుంది, డ్రెస్ చూస్తే 500-600 అలాగే ఉంది, ఫ్లిప్కార్ట్లో కూడా 700కి అలా ఉంది. ఫోటోలో చూపించేదానికి రియాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. సో రివ్యూస్ చూసానమాట, రివ్యూ పిక్ కూడా నేను ఇక్కడ యాడ్ చేశాను చూడండి. ఆ డ్రెస్కి ఈ డ్రెస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఇంత ఫ్లేర్, చాలా అంటే చాలా ఫ్లేర్ ఉంది కదా, అంత ఫ్లేర్ రాదు. లైనింగ్ ఇవన్నీ స్టిచ్చింగ్ క్వాలిటీని బట్టి కూడా ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది. ప్రొడక్ట్ మామూలుగా 2000-3000 అలా అవుతుంది, మీషోలో 700కి అలా పెడతారు. కానీ ఒక్క సింగిల్ యూస్కే పనికొస్తుంది, ఆఫ్టర్ వాష్ అసలు సరిగ్గా మంచిగా అనిపించదు. సో నేను నాకు అట్లా అనిపిస్తుంది అంటే 1500-1000 రూపాయలు డిఫరెన్స్ ఉంది కదా కాస్ట్, అని కకృతి పడి 600-700 పెట్టుకుంటాం కదా, 600-700 కూడా వేస్ట్ నన్ను అడిగితే. అందుకని నేను అసలు మీషోలో డ్రెస్సెస్ తక్కువ ట్రై చేస్తాను, ఏమైనా ఉంటే శారీస్ ఎక్కువ ట్రై చేస్తాను. ఈ బాటమ్ పార్ట్ నేను ఎలా స్టిచ్ చేసేదని స్టిచ్చింగ్ వీడియో ఇంకొకటి ఉంది, వైలెట్ కలర్ థంబ్నెయిల్ ఉంటుంది డ్రెస్, ఆ బాటమ్ అందులో ఉంటుంది ఈ బాటమ్ నేను ఎలా స్టిచ్ చేశాను అనేసి ఆ డ్రెస్లో. ఇప్పుడైతే ఓన్లీ టాప్ పార్ట్ చూపిస్తాను. ఫస్ట్ పేపర్ కట్ చేసి చూపిస్తాను, లెంత్ ఎంత కావాలో చూసుకొని దాన్ని బట్టి నేను మార్క్ చేసుకుంటున్నాను. నేను 15.5 అలా పెడుతున్నాను, ఇది లెంత్ చూసుకొని ఇక్కడికి మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు లూజ్ ఎంత కావాలని, నేను హై నెక్ కాబట్టి 38 నాది సైజు, 1 సైజ్ ఎక్స్ట్రా పెడతాను. సో డివైడెడ్ బై 4 చేసి అక్కడికి మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఇంకా 2 ఇంచెస్ ఎక్స్ట్రా, ఇది ఖర్చు అనమాట. ఈ 2 ఇంచెస్ అనేది ఖర్చు, లూజ్ మనం కావాలంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కదా అది. ఇప్పుడు షోల్డర్ అనమాట, నాది షోల్డర్ 15 అలా ఉంటుంది, 15లో హాఫ్ 7.5 కదా, నేను 7.5 మార్క్ చేసుకుంటున్నాను. అంటే బ్యాక్ హై నెక్ కాబట్టి 7.5, అదే షార్ట్ డీప్ నెక్ అయితే ఇంత షోల్డర్ ఎక్కర్లేదు, తగ్గించుకోవాలి. షోల్డర్ 7.5కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఆ 7.5 దగ్గర నుంచి ఇటు డౌన్ సైడ్ కూడా 7.5 అనమాట, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కూడా పెట్టుకోవచ్చు లా ఉంటే. నేనైతే 7.5కి మార్క్ చేసుకుంటున్నాను, అంటే ఒక స్ట్రైట్ లైన్ గీసి ఆ 7.5 దగ్గర నుంచి డౌన్కి కూడా హారిజంటల్గా గీత గీస్తున్నాను అనమాట. ఆ 2 గీతల్ని జాయింట్ చేసుకుంటూ మనం ఆర్మ్ హోల్ గీసుకోవాలి. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ ఆర్మ్ హోల్ కట్ చేసేసాను అనమాట. ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి నేను కొంచెం లోతు తీస్తున్నాను, అదే బ్యాక్ అయితే ఇంకా మనం ఇదేం తీయక్కర్లేదు, సేమ్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడం. నెక్ డీప్ అనమాట, నేను 7 అలా పెడుతున్నాను, 6.5 పెడితే 7కి వస్తుంది. ఇది వెడల్పు వచ్చేసి నేను 4 ఇంచెస్ అలా పెడుతున్నాను అనమాట, అంటే బ్యాక్ హై నెక్ కాబట్టి 4 పెడుతున్నాను. మామూలు బాగా డీప్ నెక్ అయితే 2.5 అలా సరిపోయిద్ది. సో నేను దాన్ని అట్లా వీ నెక్ కట్ చేశాను అనమాట, వెడల్పు 4 డీప్ 6.5 ఇట్లా వీ నెక్ కట్ చేశాను కదా. ఇప్పుడు ఈ వీ నెక్ ఉంది కదా, ఈ కార్నర్ నుంచి ఒక లెఫ్ట్ సైడ్ అంగారక స్టైల్ అంటాం కదా, అలా నేను ఒక గీత గీసుకున్నాను అనమాట చాక్ పీస్ తోటి. ఇప్పుడు ఈ వీ నెక్ ఉంది కదా, ఈ కార్నర్ నుంచి అక్కడికి కట్ చేస్తూ మళ్ళీ కిందకి కూడా కట్ చేస్తాం స్ట్రైట్గా. సో ఇప్పుడు 2 పీసెస్, ఈ 2 పీసెస్ సేమ్ ఇట్లానే లైనింగ్ మీద పెట్టి, లైనింగ్ మీద ఫస్ట్ నేను లైనింగ్ని కట్ చేస్తున్నాను అనమాట. ఎందుకోసం అంటే ఇప్పుడు మనకి ఇక్కడ నేను కట్ చేశాను కదా, అది మనం ఫోల్డింగ్స్లో కానీ మడిచి తిరగదిప్పేసినా కొంచెం ఎక్సెస్ పోయిద్ది కాబట్టి, అంటే అప్పుడు ఏంటంటే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ తగ్గిద్ది, మెజర్మెంట్ డిఫరెన్స్ వచ్చేస్తుంది అనమాట. సో ఈ పేపర్ కటింగ్ని పెట్టి 1/2 ఇంచ్ కొంచెం ఎక్స్ట్రా పెట్టి కట్ చేస్తున్నాను అనమాట, అంటే ఫోల్డింగ్స్లో అది లోపలికి వెళ్ళిపోయినా మనకి టైట్ అవ్వకుండా అలా ఉంటుంది. సైడ్స్ ఎక్స్ట్రాస్ కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక పార్ట్ కదా, ఇంకొక పార్ట్ కూడా అది, ఇది ఇప్పుడు మనకి ఇట్లా డిఫరెన్సెస్ రాకుండా నేను పేపర్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసి ఈ ఎక్స్ట్రాస్ అంతా కట్ చేస్తున్నాను అనమాట. లేదంటే కొంచెం ముందుకు వెనక్కి అట్లా సైజెస్ డిఫరెన్స్ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట కటింగ్. సేమ్ ఇట్లనే ఇంకొక పేపర్ ఉంది కదా, అది కూడా పెట్టి నేను ఇట్లా లైనింగ్ని కట్ చేసేసాను.
ఇప్పుడే కొంచెం ఇంపార్టెంట్ అన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటారు కదా, అది తీసుకొని చూసుకోవాలి ఏది టాప్ సైడ్కి వస్తుంది ఏది రాంగ్ సైడ్ అని. అంటే ఒకటే సైడ్కి రెండు కట్ చేసేసామనుకోండి, కుట్టడం కుదరదు. సో ఫస్ట్ నేను ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పెట్టి దాని మీద లైనింగ్ పెట్టానన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ దాని మీద నేను ఇట్లా కట్ చేసేస్తున్నాను ఎక్సెస్ అంతా. ఈ మిడిల్కి ఈ మిడిల్ పార్ట్ వచ్చేదంతా బార్డర్ వస్తుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇదంతా నెక్ ఇది స్ట్రైట్. సో ఇప్పుడు నేను నెక్ పార్ట్ని స్ట్రైట్ చూపించాను కదా, అదంతా కుట్టాలి. మళ్ళీ ఇప్పుడు ఇది ఇంకొక పార్ట్ అన్నమాట, లెఫ్ట్ సైడ్ వచ్చే పార్ట్. ఇప్పుడు ఇది రైట్ సైడ్, ఇది సారీ లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ నేను ఇట్లా కట్ చేశాను కదా, ఇది రైట్ సైడ్ వచ్చే ముక్క. ఇవి రెండు సెట్ చేస్తే ఇలా ఆపోజిట్ ఆపోజిట్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పెట్టి, అంటే పైకి వచ్చే సైడ్ దాని మీద లైనింగ్ పెట్టి కట్ చేస్తున్నాను. ఈ రెండు దగ్గరికి దగ్గరికి ఇలా పెడితే రెండు సెట్ అయిపోతున్నాయి కదా అలా. ఇప్పుడు నేను సైడ్స్ అన్ని ఎక్స్ట్రాస్ తీసేస్తున్నాను కదా, ఇదే కొంచెం కన్ఫ్యూజన్ అయ్యే పార్ట్ అన్నమాట. చూసుకొని కట్ చేసుకోవాలి. ఈ ఎక్సెస్ అన్నీ తీసేసాక ఫస్ట్ దీన్ని కుట్టుకుంటాను నేను. ఏం చేయాలి అంటే ఫ్యాబ్రిక్ ఉంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పెట్టి దాని మీద నేను లైనింగ్ పెడుతున్నాను. ఒకసారి చూసుకొని ఇట్లా పెట్టాలి. ఓన్లీ ఇది నెక్ పార్ట్ అన్నమాట, నెక్ వీ నెక్ వస్తుంది కదా, ఆ నెక్ పార్ట్ వీ నెక్ వరకు ఒక కుట్టు వేసేసి చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి ఫ్యాబ్రిక్ బెండ్ అవ్వడానికి. ఇప్పుడు దీన్ని మనం రివర్స్ చేయాలి, అంటే లైనింగ్ కిందకి వెళ్ళిపోతుంది, టాప్ ఫ్యాబ్రిక్ పైకి వచ్చేస్తుంది అన్నమాట. ఈ స్టిచ్ నేను అనగడానికి లైనింగ్ సైడ్ కానీ లైనింగ్ మీద వేస్తున్నాను, టాప్ ఫ్యాబ్రిక్ మీద వేయట్లేదు. ఇప్పుడు ఇంక లైనింగ్ కిందకి వెళ్ళిపోతుంది, బట్ చూడడానికి పైన ఏమో నార్మల్గా ఉంటుంది, ఈ స్టిచ్ ఏం కనిపించదు. ఇప్పుడు మనం వేసింది నేను లైనింగ్ మీద వేసాను కాబట్టి, ఇప్పుడు ఇది టాప్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు జాయిన్ చేసేస్తున్నాను అన్నమాట. చుట్టూ రౌండ్గా వేసేసేయాలి స్టిచ్. ఇప్పుడు దీనికి ఆపోజిట్ పార్ట్ అన్నమాట, దీనికి ఆపోజిట్ పార్ట్ దీనికి కొంచెం వేసాం కదా, ఆపోజిట్ పార్ట్కి ఎక్కువ వేస్తామన్నమాట. ఇప్పుడు ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని రైట్ సైడ్ పెట్టి దాని మీద లైనింగ్ పెట్టి, ఇది మిడిల్కి వస్తుంది కదా, అక్కడి నుంచి స్ట్రైట్గా వచ్చి తీసుకొని వస్తుంది. మీకు ఆ వీడియోలో చూపిస్తున్నాను కదా, అర్థమవుతుంది కదా. సేమ్ అలా స్టిచ్ చేసుకుంటూ ఇప్పుడు దీన్ని ఇలా తిప్పాలి. ఇదంతా వీ నెక్ అన్నమాట. ఇందులో వచ్చేసి కొంచెం ఈ లెఫ్ట్ సైడ్ మనం ఇంకొక కుట్టిన పార్ట్ ఇది కవర్ చేస్తుంది. ఇప్పుడు ఇది ఎక్సెస్ అన్నమాట. సో వీ నెక్ ఇదంతా నెక్ ఇప్పుడు నేను స్టిచ్ చేసేది. కొంచెం ఇది జాగ్రత్తగా డీటెయిల్గా చూస్తేనే అర్థమవుతుంది. కట్స్ పెట్టి ఫ్యాబ్రిక్ని ఇలా రివర్స్ చేయాలన్నమాట. సో ఇంక ఇప్పుడు ఇది కార్నర్ పైకి వస్తుంది, వీ నెక్ వస్తుంది, అర్థమవుతుంది. ఇది కొన్ని షోల్డర్, ఇది ఒక షోల్డర్ అన్నమాట. ఇది ఇక్కడ నేను బార్డర్ వచ్చేలాగా మిడిల్కి వేసుకున్నాను కొంచెం బాగుండడానికి. ఏదైనా బార్డర్ ఉన్నాయి కూడా మనం ఇలా వేసుకోవచ్చు, ఆ బార్డర్ కనిపించేలాగా. కాంట్రాస్ట్ కలర్స్ అయితే సెల్ఫ్ కలర్ కాబట్టి పెద్దగా కనిపించట్లేదు. ఇంక ఇప్పుడు టాప్ పార్ట్ లైనింగ్ రెండు మొత్తం సైడ్స్ అంతా జాయిన్ చేసేస్తున్నాను. నెక్ ఫస్ట్ స్టిచ్ చేసి ఇప్పుడు లైనింగ్, ఈ టాప్ ఫ్యాబ్రిక్ రెండు జాయిన్ చేసేస్తున్నాను. టూ పార్ట్స్ రెండు ఆపోజిట్ ఆపోజిట్గా పెట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది ఒక సైడ్ది, ఇప్పుడు ఒకటి ఉంది కదా, ఒకటేమో నేను లైనింగ్ జాయిన్ చేశాను దాన్ని, ఇది పైకి ఏదైతే రివర్స్ చేసుకుంటామో అది పైకి వచ్చేలాగా మిగతాదంతా లోపలికి వెళ్ళిపోయేలాగా. ఇదంతా అనగడానికి నీట్గా పర్ఫెక్ట్గా పెట్టుకొని చూసుకొని ఒకటికి రెండు సార్లు ఇలా పెట్టి జాయిన్ చేసుకోవడమే. ఇదైతే అంత కష్టంగా అంటే ఏముండదు, అర్థమవుతుంది. ఒకసారి కట్ పేపర్ కట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మిగతా అంతా ఈజీయే. కొంచెం చూసుకొని కుట్టుకోవాలంతే, ఒకటి రైట్ సైడ్ రాంగ్ సైడ్ అట్లా రాకుండా. ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయినట్టే. దీనికి ఇప్పుడు ఉంటుంది కదా, ఈ రైట్ సైడ్ ఉంది కదా, ఇక్కడ డోరీస్ కట్టేసి మనం ఏదైనా మన నేనైతే ఫ్యాబ్రిక్వి పెట్టేశాను. మనం ఏదైనా కాంట్రాస్ట్ కలర్స్ అని అట్లా పెట్టుకోవచ్చు మన ఇష్టం. అలా ఏదైనా ఫ్లవర్ లాగా యాడ్ చేసుకున్నా పర్వాలేదు. బ్యాక్ పార్ట్ కూడా అటాచ్ చేసి స్లీవ్స్ అటాచ్ చేసుకుంటే ఇంక ఇదంతా అయిపోతుంది. ఫ్రంట్ వీ నెక్ కటింగే కొంచెం ఇంపార్టెంట్ అన్నమాట. నేను ఏదైనా ఫస్ట్ టైం ట్రై చేసేటప్పుడు ఫస్ట్ పేపర్ కట్ చేసుకొని అది చెక్ చేసుకొని తర్వాతనే మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేస్తాను. బిగినర్స్ కూడా అలాగే ట్రై చేయండి, ఒకటి రెండు సార్లు ఒక మిస్టేక్ అయినా ఏం కాదు. హై నెక్ హుక్స్ పెట్టుకుంటాను నేను, నాకు హుక్స్ అయి కంఫర్టబుల్గా అనిపిస్తాయి. అంటే జిప్ అయితే కొన్ని వాషుల తర్వాత ఒకవేళ ఫెయిల్ అయినా మళ్ళీ అదంతా ఓపెన్ చేసి మళ్ళీ క్లియర్ చేయడం ఈ హెడ్ ఏక్ అంతా, ఎందుకంటే నేనైతే హుక్సే పెట్టుకుంటాను. అంతే డ్రెస్ అయితే అయిపోయింది. ఇంకా బాటమ్ పార్ట్ అటాచ్ చేస్తాం కదా, నేను అది ఎలా స్టిచ్ చేశానని స్టార్టింగ్లో చెప్పేసాను. కొంచెం పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకుంటే డ్రెస్ క్వాలిటీ ఇంకొంచెం బాగా వస్తుంది అన్నమాట. స్టిచ్చింగ్ కూడా ఇంపార్టెంటే. అంతే వీడియో, బాయ్.